తెలంగాణలో బీఆర్ఎస్ క్రమంగా పట్టు కోల్పోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు ప్రతికూలంగా రావడంతో గులాబీ బాస్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలకు ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. పార్టీ భవిష్యత్పై నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ అధినేత వైఖరితో పాటు పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనంతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ లోపల బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో పార్టీ నుంచి కాంగ్రెస్ బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో అధినాయకత్వం అలర్ట్ అవుతోంది. పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో మేధోమదనం జరుపుతున్నారట. వరుస ఓటముల నేపథ్యంలో అధ్యక్ష బాధ్యతలపై పార్టీ కీలక నేతలతో ఆయన సంప్రదింపులు పూర్తి చేశారని చెబుతున్నారు. త్వరలోనే పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయనే వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగించనున్నారని టాక్ వినబడుతోంది. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావులు కీలకంగా ఉన్నారు. అయితే కేటీఆర్ తో పోల్చితే హరీష్ రావుకు నాయకులతో సఖ్యత ఎక్కువగా ఉందని అంటారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారపూరిత వైఖరి పార్టీకి నష్టం చేస్తుందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారట. హరీష్ రావుకు మాస్ లీడర్ గా పేరుంది. పార్టీలో ఉన్న నేతలందరికీ హరీష్ రావుపై మంచి అభిప్రాయమే ఉంది. ఆయన నాయకత్వంపై కేడర్లో నమ్మకం ఉండటంతో పాటు ఎన్నికల సమయంలోనూ అసంతృప్తులను బుజ్జగించడంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. చాలా సందర్భాల్లో అప్పచెప్పిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు. పార్టీ వ్యవహారాల్లో కేటీఆర్ కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన కన్నా ప్రస్తుత పరిస్థితుల్ని హరీష్ రావే చక్కదిద్దగలరని కేసీఆర్ గట్టి నమ్మకంగా ఉన్నారట. ఒకవేళ హరీష్ రావును అధ్యక్షుడిగా చేయలేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించి ప్రవీణ్ కుమార్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉండొచ్చని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోలేదు. ఈ కారణంగా బీఆర్ఎస్ కు దళిత ఓటు బ్యాంక్ పెద్దగా లేదన్న అభిప్రాయం ఉంది. దళిత ఓటు బ్యాంకును సాధించేందుకు ప్రవీణ్ కుమార్నే అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే ఎలా ఉంటుంది అన్న కోణంలో పార్టీ నేతలతో కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారట. అలా చేస్తే తనపై ఉన్న మచ్చను పోగొట్టుకోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను మళ్లీ దగ్గర చేసుకోవచ్చనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ కు దళిత వర్గాల్లో ఆదరణ ఉంది. స్వేరో పేరుతో ఆయన దళిత యువతతో కూడిన సైన్యాన్ని కూడా నడిపిస్తున్నారు. మొత్తంగా హరీష్ రావు లేకపోతే ప్రవీణ్ కుమార్లను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి తాను గౌరవ అధ్యక్షుడిగా రాజకీయాలు నడపాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో బలమైన కామెంట్లు వినబడుతున్నాయి.